కృష్ణకు నందమూరి తారక రామరావుకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది అల్లూరు సీతారామరాజు సినిమా విషయంలో ఇద్దరికీ భేదాభిప్రాయాలు వచ్చినా తర్వాత కాలంలో కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉండేవారని చెబుతుంటారు ఇక అప్పట్లో కృష్ణ ఎన్టీఆర్ అభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే సూపర్ స్టార్ కృష్ణ ఏ సినిమా తీసినా ఎన్టీఆర్ కి వీలున్నప్పుడల్లా ముందుగా చూపిస్తూ ఉండేవారు అలాగే మోసగాళ్లకి మోసగాడు సినిమా తీసినప్పుడు కూడా ఆయనకు చూపించారట చాలా మంది ఈ సినిమా ప్రివ్యూ చూసి ఇదేమి సినిమా ఇది నడవదు ఆడదు అని చెప్పారట కానీ ఈ సినిమా చూసి సినిమా చాలా బాగుంది బ్రదర్ హాలీవుడ్ సినిమా చూసినట్లుగా ఉంది ఇది చాలా గొప్ప హిట్ అవుతుంది కానీ సినిమాకు మహిళా ప్రేక్షకులు తక్కువ వస్తారు అని చెప్పారట ఆయన అన్నట్లుగానే సినిమా చాలా పెద్ద హిట్ అయింది కానీ ఆ సినిమాకు మహిళా ప్రేక్షకులు ఎక్కువగా రాలేదు ఎందుకంటే అది కౌబాయ్ సినిమా భారతదేశంలో మొదటిసారిగా కౌబాయ్ సినిమా తీసిన ఘనత కృష్ణ ఆ సినిమాతో సంపాదించారు ఈ సినిమాను రాజస్థాన్ లోని తార్ ఎడారిలో షూటింగ్ చేశారు మరోసారి ఇలాగే పండ కాపురం సినిమా ప్రివ్యూ చూపిస్తే ఇది బ్రహ్మాండమైన హిట్ అవుతుందని చెప్పారట ఎన్టీఆర్ ఇక ఆ సినిమా శత వేడుకలకు ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా పిలిచారు కృష్ణ ఆ వేడుకలోనే తన అభిమాన నటుడు ఎన్టీఆర్ ఒప్పుకుంటే ఆయనతో సినిమా తీస్తాను అని చెప్పారు కృష్ణ వెంటనే ఎన్టీఆర్ అదే సభలో ఒప్పుకున్నారు అలా ఆ ఇద్దరు కలిసి నటించిన సినిమానే దేవుడు చేసిన మనుషులు ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే రేపు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మోసగాళ్లకి మోసగాడు భారీ రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే